మెషినరీకి అమ్మేం చూస్తున్నాను చేసాడు బాగా చేసాడు జంటింది జంటింది హలో బ్రదర్ ఓకే ఒక ప్లేన్ క్రాష్ అయిపోయింది ఇండివిడ్యువల్ పర్సన్స్ అందరూ చనిపోయారు అనే ఇద్దరు మాత్రం బ్రతికి ఉన్నారు ఎలా సాధ్యం ఒక ప్లేన్ ఒక ప్లేన్ రైట్ ఆన్సర్ ఆడుకుంటున్నారే మా ప్లేన్ తో కపుల్ అనుకుంటా ఏం కపుల్ ఏం కపుల్ అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమన్నా బుర్ర ఉన్నదా రా జంటింది జంటింది హలో బ్రదర్ ఓకే ఇద్దరే మిగిలారంట అంటే కపుల్ కదా వాళ్ళు జంట కదా అమలా సార్ ఒక డాక్టర్ యొక్క బ్రదర్ చనిపోయాడు అయితే చనిపోయిన ఆయన కూడా డాక్టరే కానీ చనిపోయిన ఆయనకి బ్రదర్ లేడు ఎలా సాధ్యం హాస్పిటల్ లో మెన్ డాక్టర్స్ ఉంటారా ఓ కంపౌండర్స్ సిస్టర్స్ ఏనుక్కి వెనకాల గుర్రానికి ముందుండేది ఏంటి ఇప్పుడు చూడు ఏనుక్కి వెనక ఏనుగు గు బంటి వాళ్ళ అమ్మకి ఐదుగురు కొడుకులు ఒక కొడుకు పేరు 5 పైసలు రెండో కొడుకు పేరు 10 పైసలు మూడోడి పేరు 15 పైసలు నాలుగోడి పేరు 25 పైసలు ఐదోడి పేరు ఏంటి బంటి నాకు అస్సలు అర్థమైతే అరే తుప్పా మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు చేసేసాడు బాగా చేసేసాడు ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ 100 కిలోమీటర్ స్పీడ్ లో ఈస్ట్ వెళ్తుంది దాని పక్క ఏ సైడ్ వెళ్తుంది ఏ ఈస్ట్ వెళ్ళొచ్చుగా అగో పొగ స్మోక్ అటు వెస్ట్ సైడ్ అబ్బా 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 ఆహా అత్త వెనకాల అదే అపోజిట్ 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 పక్క డ్యామ్ కూడా అపోజిట్ సైడ్ ఎలక్ట్రిషియన్ లా చేస్తా కరే బాబా ఎలక్ట్రిషియన్ కుండ ఉండేసా అమ్మా నస్తానా చారలేని జీబ్రా ఆల్ జీబ్రా ఆల్ జీబ్రా ఒక 3 నంబర్స్ యాడ్ చేసిన మల్టిప్లై చేసిన ఒక ఆన్సర్ వస్తుంది ఏంటా నంబర్స్ జీరో అబ్బా 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 ఆహా అత్త ఏమిటిని ఏమిటిని చేసేసాడు బాగా చేసేసాడు 1 2 అన్నారు కదా ఇంటూ చేయండి ఒకసారి 0 1 2 0 0 అరే తుప్పా చదవా నువ్వు 3 నంబర్స్ అడిగావా ఎస్ సార్ 2 2 2 2 ఓహో డిఫరెంట్ నంబర్స్ అన్నావు కదా ఏ నో
చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. 1 2 3 ఒక డాక్టర్ యొక్క బ్రదర్ చనిపోయాడు. అయితే చనిపోయిన ఆయనకి, చనిపోయిన ఆయన కూడా డాక్టరే, కానీ చనిపోయిన ఆయనకి బ్రదర్ లేడు, ఎలా సాధ్యం? చనిపోయిన ఆయనకి బ్రదర్ లేడా? డాక్టర్ అమ్మాయి. అమ్మ బాబాయ్, కరెక్ట్ కదా? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.